Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? రాజకీయాలలో దూకుడు ఉండాలి, కానీ దూకుడే రాజకీయం కాకూడదు. ఇక చూస్తే ఎన్ని మారినా ఎంతటి గండర గండలు, పవర్లోకి వచ్చిన కొన్ని ఏ దేశానా ఎప్పుడూ మారవు అంతే. ఈ 7.5 దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో కొన్ని కొందరి కోసమే అన్నట్లుగానే ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. బడాబాబుల జోలికి వెళ్లేంత సీన్ ఎప్పుడూ పెద్దగా జరిగింది లేదు. దానికి రాజకీయ కారణాలు ఎక్కువ. పలుకుబడిగలిగిన వారి మీద యాక్షన్ తీసుకుంటే అది రివర్స్ అవుతుంది. దానికి పక్క ఉదాహరణ వైఎస్ జగన్. ఆయన అరెస్ట్ చేసి నాడు కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టించింది, దూకుడుగా ముందుకు వెళ్ళింది. ఫలితం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు దైన్యమంతా కాంగ్రెస్దే అయ్యింది. అంటే మొండిగా వెళితే రిజల్ట్ ఎలా ఉంటుందో వైసీపీ పెద్దలకు బాగా తెలుసు. కానీ ఇప్పుడైతే ఒక ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. అమరావతి రాజధానిలో భూసేకరణకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న దాని మీద ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1గా నాటి సీఎం చంద్రబాబు ఉన్నారు, A2గా నారాయణ ఉన్నారు. అయితే నారాయణను పరీక్షల లీకేజ్ విషయంలో మొదట అరెస్టు చేశారు. CRDA కేసు విషయంలో ఆయన అరెస్ట్ అవుతారని అంటున్నా, ఆయనకంటే ముందు బిగ్ షాట్గా ఉన్న చంద్రబాబునే అరెస్టు చేయాలన్నది వైసీపీ పెద్దల పంతమనే అంటున్నారు. నిజానికి తనను అప్పట్లో అకారణంగా అరెస్టు చేయించారు అన్న బాధ అయితే జగన్లో ఉందని అంటారు. దాంతో జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మీద భారీ యాక్షన్ ఉంటుందని అనుకున్నారు. వరుసబెట్టి టీడీపీ బడా నాయకుల అరెస్టు వేళ కూడా చంద్రబాబు మాట వినిపించేది. అయితే 3 ఏళ్ళు గడిచినా చంద్రబాబుని, చిన్నబాబుని కూడా వైసీపీ ఏ కోసానా టచ్ చేయలేదు. దాంతో ఇక రానున్న 2 ఏళ్లలో ఇలాంటి సంచలనాలైతే ఉండవని అంతా అనుకున్నారు. కానీ చూస్తే ఇప్పుడు సీన్ మళ్ళీ మారుతోంది. ఏపీ హిట్ ఎక్కేలా పొలిటికల్ సీన్ కనిపిస్తోంది. అదెలా అంటే చంద్రబాబుని CRDA కేసులో అరెస్టు చేయాలని వైసీపీ సర్కార్ ఉబలాట పడుతోంది అంటున్నారు. అది ఏ క్షణమైనా జరగవచ్చునని కూడా అంటున్నారు. అయితే ఇది నిజంగా జరుగుతుందా అన్న చర్చ కూడా మరోవైపు వస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు అరెస్ట్ అయితే దాని పొలిటికల్ ఇంపాక్ట్ వేరేగా ఉండేది. ఇప్పుడు 3 ఏళ్లు గడిచిపోయాయి. ఈ కీలక సమయంలో చంద్రబాబును కనుక అరెస్ట్ చేస్తే టీడీపీ నెత్తిన పాలు పోసినట్లే. ఏ అరెస్ట్ అయినా రాజకీయ నాయకులను మరో 2 మెట్లు పైకి ఎక్కించేదిగానే ఉంటుంది. ఇక అన్ని రకాలైన రాజకీయాలలో ఆరితేరిన చంద్రబాబు లాంటి వారు ఇలాంటి అరెస్టులను ఎలా తమకు అనుకూలంగా మలుచుకుంటారో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల చంద్రబాబు అరెస్టు మీద వైసీపీ 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అలా కాదు, చంద్రబాబుని అరెస్టు చేశామని ఒక్కసారైనా అనిపించుకోవాలి, తమ పంతం నెగ్గించుకోవాలి అన్నది కనుక ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు అరెస్ట్ అవుతారు. కానీ ఆ తరువాత సంభవించే రాజకీయ పరిణామాలు వైసీపీకి పూర్తిగా యాంటీగా మాత్రం ఉంటాయని అంతా అంటారు. ఇక సామాన్య జనాలకు అవినీతి అక్రమాల సంగతి కంటే వయసులో పెద్ద అయినా మాజీ సీఎం చంద్రబాబుని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అన్నది బాగా పోతుంది. దాంతో టీడీపీకి అది పూర్తిగా ప్లస్ అవుతుంది. అందువల్ల వైసీపీ ఇక దేన్నైనా ఎదుర్కొంటాం, దేనికైనా సిద్ధమని భావిస్తే మాత్రమే అరెస్ట్ చేసుకోవాలి. మరి అలా జరుగుతుందా ఏమో ఎవరూ చెప్పలేరు.